नेलूर वीआरसी सेंटर टीएनएसएफ नेलूर पार्लमेंट अध्यक्षुलु शेख अमरुल नेतृत्व में एर्पाटु विद्याग्रह अध्यक्ष टेंटुलनु अड्डुकुन्नारु పోలీసులకు టీఎన్ఎస్ఎఫ్ నేతలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అనుమతి ఇవ్వకుండా టెంట్లను తొలగించడంతో టీఎన్ఎస్ఎఫ్ నేతలు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాళ్లు మొక్కి రాజ్యాంగాన్ని కాపాడాలని, రాష్ట్రంలో రాజ్యాంగం అమలయ్యేలా చూడాలని అభ్యర్థించారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేపడుతున్న టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని, అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని, వైసీపీ నేతలకు ఒక న్యాయం, టీఎన్ఎస్ఎఫ్ నేతలకు ఒక న్యాయం అని టీఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రశ్నించారు. విద్యార్థులకు అమ్మఒడిని అమలు చేయాలని చెప్పేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇవ్వాలని చెప్పేసి, వసతి దీవెన విద్యా దీవెన అమలు చేయాలని చెప్పేసి, పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించాలని చెప్పేసి, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి, హాస్టల్ భవనాలు ఆధునీకరించాలని చెప్పేసి, ఇలా తదితర డిమాండ్లతో ఈరోజు టీఎన్ఎస్ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో విద్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. ఏదైతే ఈ విద్యాగ్రహ దీక్షను పోలీసులు కర్కశంగా అడ్డుకోవడం జరిగింది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే చంటి సినిమాలో మీనా ఎలా అయితే రోడ్ల మీదకి వస్తే జనాలు మొత్తం పారిపోయి లోపల దాముకునేలా వాళ్ళ అన్నలు ఎలా అయితే ఆంక్షలు విధిస్తారో, అలా ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే రోడ్లు మొత్తం ఖాళీ చేసేసేయాలి. సంఘం బ్యారేజ్ ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెల్లూరు నుంచి సంఘం దాకా దాదాపు 25-30 కిలోమీటర్ల వరకు 4 పలకల రోడ్డుని బ్లాక్ చేసేశారు. అదేవిధంగా నెల్లూరు టౌన్లో అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ కార్యాలయంలో పెట్టుకోవాల్సిన సమావేశాన్ని గాంధీ బొమ్మ దగ్గర నుంచి విఆర్ సెంటర్ వరకు భారీ ఎత్తున పెట్టుకున్నారు, వాళ్ళకు అనుమతులు ఇచ్చారు పోలీసులు. ఏదైతే విద్యార్థుల సమస్యల మీద మా కడుపు కాలుతుందని చెప్పేసి మేము ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడానికి మేము వస్తే మమ్మల్ని అట్టుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం ఈరోజు పోలీసులు చేస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదో, రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమలవుతా ఉంది, ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవ్వాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారి పాదాలకు మొక్కి ఆయన మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోలీసులు కూడా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి, వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు మీద ఆలోచించాలని చెప్పేసి సరమైన డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి వచ్చాక ముందు ఏమన్నాడంటే ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో కేజీ నుంచి పీజీ వరకు చదివించే బాధ్యత మీ మేనమామది అని అనడం జరిగింది. ఈరోజు ఎక్కడుందయ్యా, నువ్వు చెప్పిన మాటలు అమలు చేస్తున్నావా అని అడుగుతున్నా. ఒకటే సందర్భంగా ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇంట్లో అందరినీ జేవీడీ కాడ నుంచి, అమ్మ ఒడి పథకం కాడ నుంచి, ఫీజు రీఎంబర్స్మెంట్ కాడ నుంచి అన్నీ ఎత్తడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కడుపు కాలి ఇంతమంది వచ్చి దీక్షకి కూర్చోందామని ప్రయత్నిస్తే పోలీస్ వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ని బెదిరిస్తారు ఒకవైపు, ఒకవైపు టెంట్లు కట్టే వాళ్ళని బెదిరిస్తారు, రోడ్లో పొయ్యే వాళ్ళని బెదిరిస్తారు. అదేందయ్యా అంటే మనకు అర్థం కావట్లేదు. వాళ్ళకి పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయో ఏవో మనకైతే తెలీదు. డిగ్రీ చదివే వాళ్ళకి, బీటెక్ చదివే వాళ్ళకి సగానికి సగం మందికి అన్ని జేవీడీలు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎత్తేసారు. అదేంటంటే మీ ఇంట్లో 300 యూనిట్లు కరెంట్ కాలిందండి, మీకు బండి ఉంది, మీ ఇంట్లో 2 బండ్లు ఉన్నాయండి, మీ ఇంట్లో ట్యాక్సీ కార్ ఉందండి, మీ ఇంట్లో ఏసీ ఉందండి, మీకు 4 అంకణాలు 6 అంకణాలు ఫ్లాట్ ఉందండి అని మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం, డబ్బులు లేక డ్రామాలు ఆడే ప్రయత్నం మనందరికీ తెలుసు. అందరు కడుపు కాలి దీక్షకు వస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అందువల్ల అంబేద్కర్ బొమ్మకాడికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని న్యాయం చేయడం అని అడగడం జరిగింది.